semya, garam masala, masala dinusulu, tomato mukkalu, kottimira, capsicum, paneer mukkalu, baby corn, uppu, ullipaya mukkalu, cabbage turmu, noone, allam velluli paste. So mari kavalsina padarthalanni chusam kada, baby corn, semya, veg pulav. Pere inta podugga undi kada. So pere inta peddaga undi kada, cheyatam process kuda chaala peddaga untundani anukuntunnu kuda anukuntunnaru kada. Kani ala em kaadu, chaala simple ga din chesesukochu manam. Start cheddam ayite entante oka bandi pettukundam. So ee roju neeku ichesanu. Okay, nenu teeskostanu. ఓకే నేను స్టవ్ ఆన్ చేస్తాను ఈలోపు పలావ్ అని చెప్పాను కదా సో కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఒక 4 చెంచాలు నూనె వేస్తున్నాను నేను పలావ్ అంటే ఫస్ట్ కంపల్సరీ మనం గరం మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి సో అది ఉంటేనే పలావ్కి ఆ టేస్ట్ అనేది వస్తుంది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా అవును కాబట్టి ఫస్ట్ నేను వేస్తున్నాను గరం మసాలా మసాలా దినుసులు ఒక జాజికాయ జాపత్రి లవంగం సో అయితే మనకి ఈ స్పైసెస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఇదే అన్నమాట చక్కగా నోటికి ఏంటి కాస్త ఘాటుగా కొద్దిగా స్పైసీగా తగిలేది ఇవే ఇస్తాయి కాబట్టి సో ఇది కొంచెం వేగినట్లుంది కదా అవును దీంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను ఒక ఉల్లిపాయ సరిపోతుంది చిన్నగా కట్ చేసుకుంటే తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలి అలా ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా యాడ్ చేసేస్తున్నాం క్యాప్సికం ముక్కలు చిన్నవి ఒక హాఫ్ క్యాప్సికం సరిపోతుంది ఓకే ఒక కప్పు టమాటా ముక్కలు వేస్తున్నాను బేబీ కార్న్ చిన్న చిన్న పీసెస్ లాగా ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటే మనకి రైస్ ఐటమ్ కదా బాగుంటుంది తినేటప్పుడు ఇందులో పన్నీర్ కూడా ఉంది ఇందులో కొంచెం గరం మసాలా మనం కొంచెం వేగాక వేసుకుందాం గరం మసాలా పౌడర్ కూడా వేద్దాం ఎందుకంటే పలావ్ అన్నప్పుడు కొంచెం ఆ స్పైసెస్ ఉంటేనే బాగుంటుంది ఇందులో ఏంటంటే టమాటా వేసాము బేబీ కార్న్ వేసాము తర్వాత క్యాప్సికం వేసాము ఇవన్నీ కూడా ఏంటంటే హెల్తీ అన్నమాట పిల్లలకి ఊరికే టమాటా విడిగా పెట్టాలన్నా క్యాప్సికము బేబీ కార్న్ విడివిడిగా తినరు అన్ని కలిపేసి తిను అన్న కూడా వాళ్ళకి అర్థం కాదు సో నెక్స్ట్ వేసేద్దామా నెక్స్ట్ గరం మసాలా వేసేస్తాను హాఫ్ స్పూన్ గరం మసాలా గరం మసాలా వేసాం కదా క్యాబేజ్ తురిమి పెట్టుకున్నాం కదా ఇది లాస్ట్లో వేసుకుంటే ఏంటంటే ఇది వెంటనే మగ్గిపోతుంది కదా ఎంత కలర్ఫుల్గా ఉందో అవును విడివిడిగా తినమంటే ఇవి ఏమీ కూడా పిల్లలు తినరు సో అన్ని కలిపి పెడితే ఆ ఫ్లేవర్ రైస్తో పాటు కలిసి చాలా టేస్టీగా అనిపిస్తుంది రైస్ కాదుగా అంటే సేమియా ప్లేస్లో మనం రైస్ కూడా వేసుకోవచ్చు కానీ రెగ్యులర్ కదా రైస్ అంటే ఎప్పుడు చేసేదే కదా కొంచెం డిఫరెంట్గా ప్రోటీన్కి భిన్నంగా మనం పిల్లలకి ఏదైనా తినిపించాలి అనుకున్నా పిల్లలు ట్రై చేయొచ్చు ఓకే మగ్గినట్లే ఇంకా అవునవును ఇప్పుడు నేను నీళ్ళు యాడ్ చేస్తాను సేమియా మనం ఈ క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి ఈ క్వాంటిటీకి తగ్గట్లుగా ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక 2 కప్స్ మనం వాటర్ తీసుకుంటే సరిపోతుంది మగ్గాయి కదా ఇప్పుడు మనం ఇది దీంతో 2 కప్స్ సరిపోతాయి కంపల్సరీ క్వాంటిటీ అనేది కంపల్సరీ అనమాట లేదంటే మెత్తబడిపోవడం గట్టిగా అవుతుంది సేమియాతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి ఇందులో ముందే మనం ఉప్పు కూడా వేసేసుకుందాం ఇప్పుడే దీనికి తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలన్నమాట ఓకే కొంచెం నీళ్ళు పోసాం కదా నీళ్ళు అవి కూడా ఉడుకుతున్నాయి కదా ఇప్పుడు ఏం చేద్దామంటే ఇందులో సేమియా ఒకవేళ తెల్ల సేమియా దొరుకుతుంది మనకు వేయించినవి కూడా దొరుకుతాయి కదా ఒక తెల్లది అయితే కొంచెం నూనెలో వేయించుకుంటే నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించుకుంటే ఏంటంటే ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట విడివిడిగా ఉంటాయి నూనెలో కానీ నెయ్యిలో కానీ వేయించుకుంటే అతుక్కోకుండా ముద్దలాగా అవ్వదు ఇది ఆల్రెడీ వేయించిందే కాబట్టి మనకు ప్రాబ్లం లేదు నేను యాడ్ చేసేస్తున్నాను ఓకే ఉదయం పూట తిన్నా బాగుంటుంది మధ్యాహ్నానికి తిన్నా బాగుంటుంది ఈవినింగ్ తిన్నా కూడా బాగుంటుంది ఏ టైంతో పని లేదన్నమాట అంటే పిల్లలు అని మనం పర్టికులర్గా చెప్తున్నాం కానీ ఇది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే అంత కలర్ఫుల్గా చూస్తూ ఉంటేనే మనకి ఏమనిపిస్తుంది అంటే ఒక చైనీస్ డిష్ లాగా అనిపిస్తుంది కదా అవును మొత్తం పెట్టేసేద్దాం అది ఉడకడానికి మనకు 10 నిమిషాలు టైం పడుతుంది ఓకే
మాదిరి 10 మినిట్స్ అయిపోయింది కదా, చూద్దాము ఉడికే ఉంటుంది. ఉడికిపోయింది. ఎక్కువ మెత్తగా అయ్యేంత వరకు ఉంచొద్దు, స్టవ్ ఆపేస్తున్నాను. కొత్తిమీర ముందు వేసేద్దామా తర్వాత వేద్దామా? తీసాక వేద్దాం. ఓకే. వేడి వేడిగా ఉంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. ఇంకొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. మాధురి, బేబీకార్న్ సేమియా వెజ్ పులావ్ రెడీ అయిపోయింది. బేబీకార్న్ సేమియా వెజ్ పులావ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: సేమియా, గరం మసాలా, మసాలా దినుసులు, టమాటో ముక్కలు, కొత్తిమీర, క్యాప్సికం, పన్నీర్ ముక్కలు, బేబీకార్న్, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, క్యాబేజ్ తురుము, నూనె, అల్లం వెల్లుల్లి పేస్ట్. తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుని 4 చెంచాల నూనె వేసుకుని, నూనె వేడయ్యాక మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యాప్సికం ముక్కలు, టమాటో ముక్కలు, బేబీకార్న్ ముక్కలు, పన్నీర్ ముక్కలు, 1/2 స్పూన్ గరం మసాలా వేసి కలుపుకుని కొద్దిగా వేగనివ్వాలి. తర్వాత క్యాబేజ్ తురుము, 2 కప్పుల నీళ్లు, సరిపడా ఉప్పు వేసి ముందుగా వేయించి పెట్టుకున్న సేమియా వేసుకుని కాసేపు వేగనిచ్చి దగ్గర అయ్యాక సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే రుచికరమైన బేబీకార్న్ సేమియా వెజ్ పులావ్ రెడీ.